ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెను డిజిటల్ మార్పులకు వేదికగా వాటికి తోడుగా భారతదేశంలో కూడా డిజిటల్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందనేటటువంటి ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. డెమోక్రటిక్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఎంతవరకు సాధ్యాసాధ్యాలలో ఈ విధానం వినియోగంలోకి వస్తుందో మనం ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఒకసారి చర్చిస్తాం. ఈరోజు స్పెషల్ డెబేట్ ఆన్ డిజిటల్ ఓటింగ్ విధానం ఎంతవరకు భారతదేశంలో అభివృద్ధి చెందుతుంది, ఎంతవరకు ఉపయోగంలోకి వస్తుందని. మనతో పాటు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రవర్ధన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా నాగార్జున రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ పెంటపాటి పుల్లారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్ ఐఏఎస్, మనతో పాటు అందుబాటులో ఉంటారు. చంద్రవర్ధన్ గారు, వెల్కమ్ టు మహా న్యూస్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. యా చంద్రవర్ధన్ గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదిస్తున్నటువంటి డిజిటల్ ఓటింగ్ విధానము భారతదేశంలో ఎంతవరకు సాధ్యం చెందుతుంది? ఇప్పుడు భారతదేశం ఒక డిజిటలీ అడ్వాన్స్డ్ ఎకానమీ మనం అనుకోవచ్చు. మనం టెక్నాలజీ డ్రివెన్, మనకు ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీని అన్ని రంగాల్లో అతి వేగవంతంగా ఇంటర్నెట్ పెనిట్రేషన్ చూస్తే బహుశా ప్రపంచంలో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ మనకు మన భారతదేశంలో. సో ఈ ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యమైంది. ఎందుకంటే ముఖ్యంగా డయాస్పోరాకి ఆర్ దోస్ వాళ్ళు ఎన్ఆర్ఐస్కి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగరీత్యా అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ప్రక్రియ చాలా దోహదపడుతుంది. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, దాని వేరియంట్స్ అంటారు, ఇది దీనికి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి మనం చూసాము. ముఖ్యంగా ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఇది డేటా సీక్రసీ ఉంటుంది. మరి అదేవిధంగా అతి వేగవంతంగా ఇప్పుడున్న ఓటింగ్ విధానంలో ఉన్న లోతుపాట్లన్నీ కూడా వాటిని సరిదిద్దే విధంగా ఒక రోబస్ట్ విధానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఇది దీని మనకు ఖచ్చితంగా మన ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది అబ్సెంటీ ఓటరిజం, అదేవిధంగా కొన్ని కారణాల వల్ల చాలా మంది కూడా ఓటింగ్ బూత్కు వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు నిర్వహించలేకపోతున్నారు, అనేకమైన ఇబ్బందులు కూడా లోనవుతున్నారు. అదేవిధంగా రద్దీ ఎక్కువ ఉండటం, అదేవిధంగా కాబట్టి అనేకమైన సాంకేతిక కారణాల దృష్టిలో పెట్టుకుంటే ఆన్లైన్ ఓటింగ్ చాలా చాలా ఆమోదకరమైన ప్రక్రియ. అది ఇప్పుడున్న పరిస్థితులు నేను అనుకుంటే మనం దాన్ని ఆహ్వానించాలి. దీనిలో చాలా సత్ఫలితాలు కూడా వచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ యంగ్ ఓటర్స్ని మనం ప్రభావితం చేయాలంటే వాళ్ళకు ఆన్లైన్ ఓటింగ్ ద్వారా వాళ్ళకు ఈ అవకాశం కల్పిస్తే ఓటింగ్ శాతం కూడా పెరగొచ్చు. ఒక మెరుగైన డెమోక్రటిక్ పద్ధతిని మనం ఆస్వాదించే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను. చంద్రవర్ధన్ గారు, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి కొన్ని దేశాలలో ఇది ఎక్కడ కూడా సాధ్యపడలేదు, కొన్ని ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 దేశాలలో ఈ డిజిటల్ ఓటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు, భారతదేశంలో ఈవీఎంల ఉపయోగం మీదనే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, అటువంటి పరిస్థితులలో ఈ డిజిటల్ ఓటింగ్ విధానం ఎలా పాజిబిలిటీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఒకటండి, మనం ఇక్కడ టెక్నికల్ గా వ్యత్యాసం ఉంది. ఈ ఓటింగ్ అంటే ఇప్పుడున్న ఈవీఎం ద్వారా, అదొకటి. రెండవది వచ్చేసి డిజిటల్ ఓటింగ్. ఈవీఎం ఓటింగ్ ఇది ఇస్ ఇనిషియల్ వర్జన్ ఆఫ్ మనం వెబ్ బేస్డ్ ఓటింగ్ అనొచ్చు. కానీ వెబ్ బేస్డ్ ఓటింగ్ సిస్టానికి మనం వెళ్ళేటప్పుడు మనకు చాలా విధాలుగా మనకు ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇప్పుడున్న ఈవీఎం సిస్టంలో అది ఇప్పుడు దాంట్లో ఉన్న ఇబ్బందులు అనండి, సాంకేతికమైన అంశాలని కూడా పొరపాట్లు కూడా వస్తుంది, అవన్నీ కూడా దాన్ని నివృత్తి చేసే విధంగా ఈ వెబ్ బేస్డ్ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ మనకు దోహదపడుతుంది. ప్రపంచ దేశాల్లో దురదృష్టాస్తు నేను అనుకుంటాను ఆన్లైన్ ఓటింగ్కి ఎవరు కూడా మొగ్గు చూపించట్లేదు. ఉదాహరణకి లేటెస్ట్ గా చూస్తే మీరు నెదర్లాండ్ యూకే వాళ్ళంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో వెళుతున్నారు. మనం కూడా చూసాం మొన్న జరిగిన ఓటింగ్ ప్రక్రియలో కూడా బ్యాలెట్ విధానానికి చాలా మంది ఈ కరోనా సమయంలో బాగుంటుందని చాలా మంది నిపుణులు కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. కాబట్టి ఈ ఈ ప్రపంచమంతటా కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ బ్యాలెటింగ్కే వెళ్ళాలి. నేను చెప్పాను ఉదాహరణకి నెదర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ యూకే వీళ్ళందరూ కూడా మళ్ళీ రెగ్యులర్ బ్యాలెటింగ్ సిస్టమ్ కోసం వెళ్ళాలి అంటున్నారు. బహుశా నేను అనుకుంటా దీని మీద ఒక అవగాహన, స్పష్టమైన అవగాహన వాళ్ళకి ఏర్పడకపోవటం, కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈ పొలిటికల్ పార్టీస్ని వాళ్ళను పూర్తిగా
వాళ్ళని ఆన్ బోర్డ్ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ అనుమతి లేనిదే మనం బహుశా మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి చాలా సాంకేతిక ఇష్యూస్ ఉన్నాయి, పరిపాలన అంశాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నివృత్తి చేస్తే నేను అనుకుంటాను మనం ఈ వెబ్ బేస్డ్ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ కు వెళ్ళే అవకాశం. పెండపాటి పుల్లారావు గారు, వెల్కమ్ టు మా న్యూస్. పుల్లారావు గారు, భారతదేశంలో డిజిటల్ ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించాలంటని చెప్పి భారత ఎన్నికల సంఘం ఒక ముసాయిదాను రూపొందించింది. దాంట్లో మొదటి స్టెప్గా 5 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఈ ఓటింగ్ సిస్టమ్ను పూర్తిగా మార్చేసింది. భారతదేశంలో ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది ఈ డిజిటల్ ఓటింగ్ విధానం? మెయిన్ థింగ్ ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డ్యూటీ బ్యాలెట్స్ ఇవ్వటం, బ్యాలెట్స్ పడ్డాక కలెక్ట్ చేయటం, కౌంటింగ్ చేయటం, అనౌన్స్ చేయటం ఒక మెకానికల్గా చేస్తూ వస్తున్నారు. మిగతా అదంతా వాళ్ళు విశేషంగా కొన్ని కండిషన్స్ పెట్టి ఏదో క్లీన్ ఎలక్షన్స్ ఉన్నాయి అది మీ యాసెట్స్ డిక్లేర్ చేయండి, పెద్ద ఫామ్ ఇచ్చి చార్టర్డ్ అకౌంట్స్ పెట్టుకుని మనం ఆ డ్రామా అంతా చేసాక అది 1950లో కొన్న ఆస్తి 5,000 రూపాయలు ఎకరం ఉంటే ఈవేళ 500 కోట్ల మీద 5,000 రూపాయలు చూపెట్టవచ్చు. అలా పనులు చేస్తా వచ్చింది ఎలక్షన్ కమిషన్. ఓట్ బయింగ్ ఆప్ చేయలేకపోయింది, ఓట్ సప్రెషన్ ఆప్ చేయలేకపోయింది, ఓట్ థ్రెటనింగ్ ఆప్ చేయలేకపోయింది, కాస్ట్ ఎప్యూజ్ ఆప్ చేయలేకుండా ఇది ఒక డైవర్షన్ యాక్టివిటీస్. ఏదో ప్రోగ్రెస్ అయిపోతున్నాం, ముందరికి వెళ్ళిపోతున్నాం, చాలా విశేషంగా చేస్తున్నాం చెప్పుకోవటానికి ఎలక్షన్ కమిషన్ గారు ఆయన మంచి ఐడియాతో చేసి ఉంటారు. ఇది ఒక రిఫార్మ్ తీసుకొచ్చాను చెప్పుకోవటానికి, కానీ ఇది సీరియస్గా చేసే పనే ఈ దేశంలో. డిజిటల్ ఓటింగ్ కొంతమందిగా ఐటీ ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఓట్స్ వేస్తారా, బయటికి రారా? అసలు పర్పస్ ఈవేళ మనం చూసాం పోయిన ఎలక్షన్లో అమెరికాలో పాండమిక్ గురించి, కరోనా వైరస్ గురించి బయటికి రాలేకపోతే కొంతమంది ఈమెయిల్ ఓటింగ్ చేశారని విశేషంగా ఈవేళ కూడా అక్కడ గొడవ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ అన్న మాట నిజమని నేను చెప్పను, కానీ ఆయన అలిగేషన్ ఏంటంటే మెయిలింగ్ చేయటం, ఓట్ చేయటం ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు, మేనేజ్ చేశారు, అలాగే పోస్టల్ బ్యాలెట్స్ కూడా మేనేజ్ చేశారు. అవన్నీ చెప్తా వచ్చాక భారతదేశంలో ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నారంటే మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? సీరియస్గా తీసుకొని రిజెక్ట్ చేయాలా ఎలక్షన్ కమిషన్స్ తీసుకొచ్చే ఐడియా? అది ఆలోచించుకోవాలి. ఒక నాన్ సీరియస్గా ఒక ఫ్లయర్గా ఊరికిన ఒక ఐడియా పెట్టాం మనం, ఇది డిజిటల్ ఓటింగ్ పెట్టేసాం చేస్తున్నామని చెప్తాం. అది చెప్పుకోవటానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఉదాహరణ ఎలక్షన్ కమిషన్ కూర్చునే విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్తో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఇది ఒకే ఉదాహరణ కాదు అన్ని రాష్ట్రాల్లో చేసే పని. April 9, 2019లో April 11 బ్యాలెటింగ్ జరుగుతారంటే April 7 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు పంపించింది, 15,000 రూపాయలు ఒక్కో లేడీకి. అది ఉదాహరణ తీసుకొచ్చాం, కేసు వేసాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం, నోటీస్తో ఉన్నది, 16 నెలలు ఏం చేయలేదు. సో ఇది ఒక నేను మళ్ళీ జయనేతం ప్రభాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు మా న్యూస్. మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఎన్నో ఎలక్షన్స్ మీరు నిర్వహించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో భారతదేశంలో డిజిటల్ ఓటింగ్ విధానాన్ని ఎంతవరకు ఆహ్వానించవచ్చు? సాధారణంగా ఎప్పుడైనా సాంకేతికంగా మనకు అభివృద్ధి చెందినప్పుడు ఆ సాంకేతిక అభివృద్ధిని అక్కడ ఉన్నటువంటి అవకాశాలని మనం అడాప్ట్ చేసుకోవాలనేది ఎప్పుడైనా సమాజంలో కానీ మనకి ఎప్పుడు మనం అనుకుంటే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి మనం మన దేశంలో ఎలక్షన్ మొదలుపెట్టినప్పుడు బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసుకుంటూ దాంట్లో గుర్తులు మాత్రమే ఉండేవి, పేర్లు కూడా సరిగా ఉండేవి కాదు. తర్వాత పేర్లు వచ్చాయి, గుర్తులు వచ్చాయి. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆ గుర్తులతో పాటు ఎలక్ట్రల్ రోల్స్లో ఫోటోలు వచ్చాయి. ఇలాగ ఒక్కొక్కసారి ఒక్కోసారి మనం అడ్వాన్స్గా ఏమేమైతే అవకాశాలు వచ్చినాయో సాంకేతికంగా అవి అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే మనము బ్యాలెట్ పేపర్ బదులు ఈవీఎంస్ తెచ్చుకున్నాం. ఆ ఈవీఎంస్ని యాక్సెప్టబిలిటీ వచ్చేటప్పటికి దాదాపు 40 ఏళ్ళు పట్టింది.
1982లోనో ఎప్పుడో షాద్నగర్లో మొదలుపెట్టే మొట్టమొదటిసారి ఈవీఎంలు, ఇప్పటికి 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కొంతమంది ఓడిపోయిన వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు కోర్టులో ఫైల్ చేస్తున్నారు. కానీ మనం అంత మాత్రాన మనం సాంకేతిక మార్పుల్ని అడాప్ట్ చేసుకోకూడదని ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ మన ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటే మన మెషిన్ కాకుండా ఇంటర్నెట్ ఉపయోగించుకొని ఇంట్లో కూర్చొని మీరు ఓటేయండి అని చెప్పేది బహుశా మొదట ఇటీవల కాలంలో అమెరికాలో మొదలుపెట్టారు. కానీ అమెరికాలో మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే అది ఇంటర్నెట్లు హ్యాక్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ట్రంప్ గెలిచింది రష్యా వాళ్ళ సహాయంతో అని ఒక ఉంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకి ఎస్టాబ్లిష్ కాలేదు, కానీ చాలా మంది నమ్ముతున్నారు. అంటే రిమోట్గా ఎలా అయితే ఓటేయొచ్చునో అలాగే రిమోట్గా కూడా ఈ ఓటింగ్ని ప్రభావితం చేయొచ్చును అనేది ఒక అనుమానం ఉంటుందన్నమాట. అంటే కనపడే దాంట్లోనే ఇప్పుడు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చినప్పుడు మాది పడిందో లేదో అన్నారు. దానికోసం మన వీవీప్యాట్ మిషన్ వచ్చింది. ఆ వీవీప్యాట్ మిషన్ వచ్చినా కూడా ఇంకా అనుమానం ఉంది. కాబట్టి అంత ఎదురుగా కళ్ళెదురుగా కనపడుతున్నా కూడా ఎన్నో రకాలైనటువంటి మన అనుమానాలు వచ్చే సమయంలో రిమోట్ ఇంట్లో కూర్చొని ఓటేస్తే అది పడిందా లేదా, మరి నేను చెప్పిన వాళ్ళకే పడిందా అనేటువంటి ఇలాంటివన్నీ తర్జన భర్జనలు అనేకం జరగాలి. అడాప్ట్ చేసుకుండాలి, టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, మనం ముందుకు పోవాలి అనేది ఎప్పుడు కూడా ఆహ్వానించదగిందే. కానీ అది ఏ విధంగా మనము యాక్సెప్టబిలిటీ రావాలి లీగల్ గా కూడా. ఇంకోటి ఉంది, లీగల్ గా చూడండి, మీరు ఇప్పుడు అమెరికాలో ఒకసారి ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పెట్టినప్పుడు దాదాపు ఒక నెల రెండు నెలల ముందే వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఎవరు క్యాండిడేట్స్ అని. అప్పటి నుంచి ఓటింగ్ వాళ్ళు మొదలు పెట్టారు రెండు నెలల ముందే. కానీ మన దగ్గర 7 రోజులు మాత్రమే సమయం ఇస్తారు. ఒకసారి నామినేషన్ లేసి విత్డ్రాయల్ అయిపోయి క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత అప్పటి నుంచి 7 రోజులు తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ 14 రోజుల లోపు ఎలక్షన్ ప్రాసెస్ అయిపోవాలి. అంటే మనకి చాలా తక్కువ సమయంలో ఇది జరుగుతుంది. మరి 2 నెలలు 3 నెలలు కూర్చొని ఇది చేసే అవకాశం ఉందా? ఇవన్నిటిని అంటే రాబోయే రోజుల్లో దీనిపైన చాలా చర్చలు జరగాలి, యాక్సెప్టబిలిటీ రావాలి, దానికి లీగల్గా దాన్ని ఎలాగ పకడ్బందీగా చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలక్ట్రానిక్లో ఇంటర్నెట్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ హ్యాకింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్నాం రోజు ఎన్ని కేసులు ఈ బ్యాంకింగ్ యాక్టివిటీస్లో. జస్ట్ ఒక క్లూ ఇస్తే లేకపోతే హైటాబిట్ ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో ప్లగ్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకుంటే కూడా మీ మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనేటువంటి రోజుల్లో దాన్ని మరి పకడ్బందీగా చేయగలుగుతామా? చేసిన రోజు వచ్చినప్పుడు మనం అది అడాప్ట్ చేసుకుంటే సమంజసం. కానీ ఇప్పుడు మనం చేసుకుంటే మనం ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు భారతదేశంలో. ఒకటి, రెండోది మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అంత లేదు. ఇప్పుడు మనకు చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంకా చాలా రావాల్సి ఉంది మన దేశంలో. అలాగే మన దేశంలో ఉన్న నిరక్షరాస్యత వాళ్ళకి ఎలా ఉపయోగం అంటే ఇది మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఉపయోగపడుతుంది. అలాగే విదేశాల్లో ఉండి ఓటేయాలనుకునే వాళ్ళకో లేకపోతే జబ్బులు పడిన వాళ్ళకో పర్వాలేదు, కానీ ఇది ఎక్కువ శాతం మందికి ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. డిజిటల్ ఓటింగ్